రాయి రివర్స్ అయిందా స్టిక్కర్ పెద్దదైందా అంటే రాయి రివర్స్ అయిందా స్టిక్కర్ పెద్దదైందా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి తర్వాత అది ముఖ్యమంత్రి గారికే వైఎస్ఆర్సిపి పార్టీకి లేదా ముఖ్యమంత్రి గారి అనుచరగణం లేదా అధికార యంత్రాంగానికి రివర్స్ అయిందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి దీనికి గల కారణం ఏంటంటే ఎవరైతే రాయి గాయం కేసు ఇక్కడ మూడు పాయింట్స్ ఉన్నాయి రాయి గాయం స్టిక్కర్ స్టిక్కర్ తర్వాత కేసు నాలుగు పాయింట్స్ ఇందులో రాయి దాడికి సంబంధించి ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి రాయి దాడి విషయంలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదు భద్రతా వైఫల్యం వల్లనే దాడి జరిగిందనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే డీజీపీని సిఎస్ని మార్చబోతుందా ఎందుకు అనంటే అక్కడ వారు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఇటువంటి దాడి జరిగింది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఇందులో ఎవరైతే ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధం అనేటువంటి సభలతో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో కొంత హైప్ క్రియేట్ అయింది ప్రజలలో వ్యతిరేక ఓటు ఉన్నప్పటికీ కూడా కొంత హైప్ క్రియేట్ అయింది ఈ హైప్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో విజయవాడలో జరిగినటువంటి ఈ దాడి తర్వాత ముఖ్యమంత్రి గారి లేదా మేమంతా సిద్ధం యొక్క గ్రాఫ్ పడిపోయింది అసలు ముఖ్యమంత్రి గారికి గ్రాఫ్ పెరగాలి కానీ ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కావచ్చు ఏది గ్రాఫ్ పెరగటం తగ్గటం ఏంటి పెరగాలి కదా అనుకోవచ్చు దాడి జరిగింది ఎప్పుడైనా సింపతి రావాలి కదా కానీ ఇక్కడ గ్రాఫ్ ఎందుకు తగ్గింది అని అంటే ముఖ్యమంత్రి గారి మీద ఆ స్టోన్ దాడి జరిగిన వెంటనే పబ్లిక్లో నుంచి సోషల్ మీడియాలో ఒక క్యా ఒక చర్చ జరిగింది అంటే కోడికత్తి సీను గొడ్డలి వివేక ఇప్పుడు గులకరాయి సతీష్ అని ప్ర సోషల్ మీడియాలో చర్చ జరిగింది అంటే ప్రజలు దానిని విశ్వసించలేదు ఆ రాయి ధటన పైన ముఖ్యమంత్రి గారిని విశ్వసించలేదు ముఖ్యమంత్రి గారికి సానుకూలత రాలేదు ముఖ్యమంత్రి గారికి ప్రజల నుంచి సపోర్టు దొరకలేదు బట్ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఇది అన్యాయం అని మాట్లాడారు వారి వైపు నుంచి క్లియరే కానీ న్యూట్రల్ పబ్లిక్ మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలను వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం లేదు న్యూట్రల్ పబ్లిక్ ఓటర్స్ అభిప్రాయం అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారే బయట నుంచి మనుషులు తెప్పించి ట్ర షార్ప్ షూటర్స్ని షార్ప్ షూటర్స్ లాగా షార్ప్ స్టోన్ కిల్లర్స్ ఎవరిని ఉంటే వాళ్ళని తెప్పి చేయించారనేది ప్రచారం వాళ్ళు ఏమన్నా అసలు ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ కోడి కత్తి సీన్ చేత ఎలాగైతే గీయించుకున్నాడు ఇది అలాగే చేయించుకొని దీనికోసం చేయించుకున్నాడని ఇట్లా వచ్చింది కానీ ఏది ఏమైనప్పటికీ రాయి దాడి విషయంలో ప్రజలు న్యూట్రల్ పబ్లిక్కు ఈ విషయాన్ని చాలా న్యూట్రల్గా చాలా క్యామిడీగా తీసుకున్నారు కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి దాడి చేసిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు కోడి కత్తి సీను జైల్లో ఉన్నాడు కోడికత్తి శ్రీని ఎన్ఐఏకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పింది ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం సానుభూతి క్రియేట్ చేయడం కోసం నేను ఆ కోడికత్తిని స్టెరిలైజ్ చేసి కావాలని పోయి చెప్పి గీశాను అని చెప్పాడు దానికి ఆ అడ్వకేట్ కూడా అదంతా కావాలని అక్కడ ఒక పథకం ప్రకారమే దాన్ని ప్రచారం చేసుకున్నారని కూడా వాళ్ళు చెప్పారు సార్ అది వేరే సబ్జెక్టు అయితే ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు ఇది దీంట్లో కుట్ర కోణం ఉంది అన్నారు తప్ప ఏ రోజు కోర్టుకు వెళ్ళి ఈ కుర్రవాడు కావాలని ఆమె దాడి చేశాడు లేదా దాంట్లో నా మీద హత్యాప్రయత్నం జరిగింది ఖచ్చితంగా ఇదంతా కావాలనే జరిగింది అనేటువంటిది ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కోర్టుకు వెళ్ళి కోర్టులో చెప్పలేదు దాదాపు యాభై పైన ముఖ్యమంత్రి గారు అటెండ్ కావాలని చెప్పని కోర్టు ఎన్ఐఏ కోర్టు వారికి నోటీసులు ఇచ్చింది మీరు వచ్చి చెప్పండి అని చెప్పండి అని దాదాపు యాభై సార్లు రమ్మని చెప్పినా కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అంటే ఆ కేసు విషయంలో ముఖ్యమంత్రి గారి నిబద్ధత ప్రజలకు అర్థమైంది ఎస్ ఈయన సీని విషయంలో ఈయన వెళ్ళలేదు కాబట్టి ఇది ఒక రాంగ్ ఇది అనేటువంటిది అర్థమైంది న్యూట్రల్ పబ్లిక్కి అదేవిధంగా ఈ స్టోన్ విషయంలో కూడా వెంటనే అది ప్రజలకు గుర్తొచ్చింది ఎస్ ఆయన ఆ రోజు అది చెప్పి ఐదు సంవత్సరాల కోర్టుకు వెళ్ళి కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదంటే ఇది నమ్మటానికి లేదు ఏదైతే గొడ్డలి పోటుతో వివేకాన్ చంపారు గడ్డ గొడ్డలి వేటుతో ఆ విషయంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంకోరిని ఇంకోరిని విమర్శించారు చివరికి ఆ కేసు అంతా కూడా వాళ్ళ కుటుంబం చుట్టూతా ఆయన అనుయాయులు చుట్టూతా జరుగుతుందంటే ఇది కూడా అలాంటిది అనేటువంటి భావన అంటే ప్రజలు పబ్లిక్కు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు సున్నితంగా అబ్జర్వ్ చేస్తారు అది అలా జరిగింది ఇది ఇలా జరిగింది వీరు చెప్పినటువంటి దాంట్లో ఎక్కడ న్యాయం ఉంది ఎక్కడ నిజం ఉంది అనేటువంటి దాన్ని అలా వెరిఫై చేసుకొని ఎస్ ఇది కూడా కరెక్ట్ కాదేమో ఇది కూడా ఫేకేనేమో అనేటువంటి భావనతో ప్రజలు డిసైడ్ అయిపోయారు న్యూట్రల్ పబ్లిక్లో దాంతో ఆయనకి సంపతి రాలేదు అవును సంపతి రాకపోగా రివర్స్ అయింది రివర్స్ ఎలా అయిందని అంటే మేమంతా సిద్ధం రాయలసీమ నుంచి వచ్చేటువంటి క్రమంలో కొంత హైప్ క్రియేట్ అవుతా ఉన్నదాన్ని అనుకోకుండా ఈ సంఘటన తర్వాత ఏం చెప్పారు ఆ వడ్డెర కాలనీ వాసులు అందరూ ఏం చెప్పారు రెండు పాయింట్లను లేవనెత్తారు వాళ్ళందరూ ఏమని మాకు మగవాళ్ళకి క్వార్టర్ బాటిల్ ఇచ్చి మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇస్తామని తీసుకెళ్లారు మా అందరికీ కూడా రెండు వందలు మూడు వందలు ఇస్తామని చెప్పిన మా అందరినీ తీసుకెళ్లారు మా అందరికీ డబ్బులు ఇవ్వలేదు మా అందరికి ఎవరైతే తీసుకెళ్ళిన మనిషి కనపడకుండా వెళ్ళిపోయాడని చెప్పని చెప్పారు ఇదే చెప్పింది వాళ్ళందరూ అయితే అంటే ముఖ్యమంత్రి గారి సభలకి డబ్బులు ఇస్తామని మద్యం ఇస్తామని చెప్పని ఏది విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో కూడా అలా తీసుకొచ్చారంటే పబ్లిక్ రావటం లేదు కావాలా పబ్లిక్కి ఇంట్రాక్ట్ కావటం లేదు కావాలా అనేటువంటిది ఇంకొక ఫెయిల్యూర్ కింద అది సభల ఫెయిల్యూర్ కింద అది ఒకటి నెగిటివ్గా వెళ్ళిపోయింది సరే ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకొక వైపు సరే ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలింది ఏదైనా కానీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పది అటువంటి సంఘటన ఎటువంటి పరిస్థితుల్లోనూ అటువంటి అంశాన్ని ఉపేక్షించబో ఉపేక్షించకూడదు కూడా జరిగిన తర్వాత ఏమైంది ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి వెళ్ళారు ఆసుపత్రికి వెళితే ఆసుపత్రిలో ఒక ఇరవై మంది ఒక పది మంది కనీసం ఓటీ తీయటం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేటప్పుడు ఎలా అయితే మొత్తం బాడీకి ఎన్ని గౌన్స్ ఇవన్నీ వేస్తారో అవన్నీ వేసి ఆయన ఓటీ థియేటర్లో పొనుకోబెట్టి దానికి ఒక పెద్ద ఇది చేశారు అది జనం చూసేదానికి ఆ రకంగా చేసేటప్పటికి ఏంట్రా ఇక్కడ జరిగిన గాయం ఏంటి దానికి జరిగినటువంటి పరిణామం ఏంటి ఆ జరిగినటువంటి సందర్భాన్ని ఏంటి అనేది ప్రజలు కొంచెం అరే ఇదేదో కావాలని ఒక నెగిటివ్ తీసుకెళ్తున్నారు అనేటువంటిది అని అర్థం అదొక నెగిటివ్ పాయింట్ అయింది ఇది జరిగిన తర్వాత జనరల్గా ఆడ జరిగినటువంటిది ఇంతది దాని మీద సరే మూడు కుట్లు వేసామన్నారు కుట్లు ఒకటే వేసారన్నారు లేకపోతే లేదని ఏదో చెప్తూ ఉన్నారు సరే తర్వాత ఆ కుట్టుని ఇంత స్టిక్కర్ ఆ స్టిక్కర్ సైజు రోజు రోజుకి రోజు రోజుకి ఇలా పెరుగుతూ ఉంది ఆరు రోజులు జనరల్గా వాళ్ళు ఆరు రోజులు ఐదు రోజులకో ఆరు రోజులకో స్టిక్కర్ తీసే స్టిచ్చెస్ తీసేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే ఆ స్టిక్కర్ సైజు పెరుగుతూ ఉంది దాంతో ప్రజలకు కూడా ఇదేంటోనా అది స్టిక్కర్ ఏంది ఆ సైజు ఏంటి అది పెరగటం ఏంటి ఎప్పుడైనా గాయము ఆ గాయానికి ఉన్నటువంటి తీవ్రత దానికి తగ్గటువంటి ఇది కదా ఉండాల్సింది ఇది పెరుగుతూ ఉంది ఏంటనేటువంటిది ఇంకొక అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది సరే ఇక్కడ స్టోను గాయం స్టిక్కరు కేసు కేసులో చివరికి చెప్పేది ఏంటంటే ఏదైతే ఆ స్టోను అక్కడ నుంచి అదిత్ సింగ్ నగర్ అనేటువంటి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక వడ్డీ వడ్డీ అక్కడెక్కడో దొరికిందని అంటున్నారు అది ఆ స్టోనా ఆ స్టోన్ అవునా ఆ స్టోను కాదా అనేటువంటిది ఎవరికి తెలియదు దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత స్టోన్ కింద పడింది ముఖ్యమంత్రి మరి దాడి జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి దాదాపు రెండు వందల మంది పోలీసులు ఉంటే ఆ స్టోన్ వెతికి పట్టుకుంటారా కదా అలా పట్టుకోలేదట ఆ స్టోన్ మరి ఎలా వెళ్ళిందో అది అలా 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 వెళ్ళి అక్కడెక్కడ అజిత్ సింగ్ దగ్గర జరిగింది రోడ్డు మీద రాళ్ళు ఏ రాయి ఏందని ఎలా చెప్తామండి అసలు అది ఎలా సాధ్యమైంది మొత్తానికి ఆ రాయి ఈ రాయి అనేటువంటి దానికి అంటే పోలీసులకు కావాల్సినటువంటి ఒక అరచేయి మందా అని రాయిని మొత్తాన్ని పట్టుకొచ్చి ఈ రాయి ఆ రాయి అని చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియదు కానీ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ మీద కేసు జరిగే జరిగినటువంటి ఆ దర్యాప్తు చేసినటువంటి విధానం పైన కేసు రిమాండ్ రిపోర్ట్లో వీటన్నిటిలోనూ కూడా అనేక లోపాలు ఉండటం చాలా నెగిటివ్ కాంట్రవర్సీకి అయింది అలాగే ఆ కుర్రవాడు మైనర్ అయితే ఆ కుర్రవాడిని మేజర్ అని చెప్పేదానికి కూడా విశ్వ ప్రయత్నం చేశారు ఆధార్ కార్డు ప్రకారంగా ఆ పిల్లవాడికి పద్నాలుగో తారీఖు ఏమో మేజర్ అవుతాడు పదమూడో సారి తారీఖు ఇన్సిడెంట్ జరిగింది అయితే దాని ప్రకారంగా ఆధార్ కార్డు ప్రకారంగా కాకుండా ఎవరైతే వాలంటీర్ అంటే విలేజ్ అసిస్టెంట్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఓల్డ్ డేట్తో తీసుకొని అప్పటికే మేజర్ అయ్యాడనేటువంటి విధంగా ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మేజరే పద్దెనిమిది సంవత్సరాలు నిండిని అని ఒక సంవత్సరం కావాలని ఆ స్టేట్మెంట్ తెచ్చేశారు దాన్ని ఏమంటారు ఆధార్ కార్డు ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటారా అప్పటికప్పుడు తయారు చేసినటువంటి ఒక విలేజ్ అసిస్టెంట్ ఇచ్చినటువంటి దాని మీద చేసి ఇది తీసుకుంటారా అనేటువంటిది మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఈ కేసులు అన్ని చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడి విషయంలో పోలీసుల వైఫల్యం అలాగే భద్రతా వల వైఫల్యం అయితే జరిగిన వెంటనే కూడా పట్టుకోకుండా మూడు రోజుల తర్వాత ఆ కేసుని ట్రేస్ చేశారంటే ఎవరైతే పోలీసుల వైఫల్యంతో జరిగిందో అదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులు అరెస్టులు చేస్తున్నారే ఇది ఆశ్చర్యం కలుగుతూ ఉంది అందుకనే ఇప్పుడు ఎవరైతే వడ్డెర కాలనీ వాసులు వడ్డర సంఘ కుల అందరూ కూడా ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పెట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పాయింట్ని రైజ్ చేశారు నా ఎస్సీలు నా బీసీలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ అని చెప్పని కోడికత్తి సీన్ ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టారు వాడి జీవితం నాశనం అయిపోయింది నా బీసీ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు సతీష్ పరిస్థితి కూడా ఐదు సంవత్సరాలు జైల్లో ఉండే విధంగా ఈ రకంగా దొంగ పత్రాలు తీసుకొస్తున్నారు వాడు మైనర్ అయితే మేజర్ అని చూపిస్తున్నాడు కేసుని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో కూడా అనేక లోపాలని ఉన్నప్పటికీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ కూడా సక్రమంగా జరగట్లేదు ఎక్కడైనా ఒక నేరం జరిగింది అని అంటే ఆ నేరం మారణాయుధాలకు సంబంధించి ఆయుధం దొరకాలి కానీ అక్కడ పడిన రాయలేదంటున్నారు విసిరినిది ఎవరు చూడలేదంటున్నారు విసిరిన వ్యక్తి ఇతనేనని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నారు ఇది ఎక్కడ ఈ కే ఈ విషయంలో అనేటువంటి స్పష్టత కావాలి అని చెప్పని వారందరూ ఇది బీసీల మీద జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి కుట్ర అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు సరే వాళ్ళని చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది అంటే ఇది ఇన్ని కేసులు ఇన్ని మలుపులు తిరుగుతుంది ఇది ఇంతటితో ఆగలేదు సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ మీద వేటుపడటానికి ఇదే కారణం అవుతుంది అంటే రివర్స్ అవుతుందని అంటున్నాం రాయి రివర్స్ అవుతుంది రాయి తగిలింది కాక అది రివర్స్ అవుతూ ఉంది రివర్స్ అవడానికి కారణం ఎవరైతే దీన్ని వ్యూహాత్మకంగా దీని ఏదో విపరీతమైనటువంటి సానుభూతి పొందాలని విపరీతమైనటువంటి ఓట్ల లబ్ధి చేకూర్చుకోవాలని విపరీతంగా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయాలని ప్రతిపక్షాల మీద దాడి చేయాలని ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం అంతా కూడా రివర్స్ అయింది రివర్స్ అవడానికి కారణం ఏంటి అని అంటే ఎప్పుడైనా కానీ అతి ఎప్పుడు కూడా మంచిది కాదు దాన్ని ఉన్నటువంటి అంశాన్ని ఉన్నదిగా చూపించినట్లయితే ఉన్నటువంటి అంశాన్ని ఉన్నదిగా చెప్పినట్లయితే ఈరోజు ఇంత పరిస్థితి ఉండేటువంటిది కాదు ఇప్పుడు బీసీలు మొత్తం వచ్చి మా నా ఎస్సీ నా బీసీ అని ఐదు సంవత్సరాలు కోడికత్తి సీని జైల్లో పెట్టారు మా వాడిని కూడా ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టబోతున్నారు ఈ కేసులో చాలామందిని జైల్లో పెట్టబోతున్నారు బీ బీసీలు వడ్డరలే అని చెప్పని వాళ్ళందరూ ఇంకొక వైపు వాళ్ళందరూ ఇది చేస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా బీ బీసీల మీద ఎలా కంప్లైంట్ ఇస్తారు ఆయన మా మీద ఎలా టార్గెట్ చేస్తారని వాళ్ళు ఇంకొక ఇష్యూని రైజ్ చేస్తున్నారు ఇదంతా చూడబోతే చిలికి చిలికి గాలివానగా మారి వైఎస్ఆర్సిపి పార్టీకి జరగాల్సినటువంటి మంచి కంటే జరగకపోగా నష్టం ఎక్కువ జరిగేటువంటి దానికి ప్రమాదానికి కారణాలకి సంకేతం అవుతుంది అనేటువంటి అనుమానాలు అటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది ఒకసారి బైట్స్ ఉంటే ప్లే చేయండి ఓకే ఇదే ఇదే అంశంలో ఇంకొక అంశాన్ని కూడా మనం ఒక పాయింట్ చెప్పవచ్చు అదేంటంటే ముఖ్యమంత్రి గారు ముందు వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ ఎవరో బయట నుంచి షార్ప్ షూటర్స్ తెచ్చారు బయట నుంచి గన్నులు తెప్పించారు బయట నుంచి వ్యక్తులు తెప్పించారు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసి రకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దాడికి పాల్గొన్నారు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ ఇటువంటి దాడికి పాల్గొంటారని ప్రచారానికి అవతల వాళ్ళకి లబ్ధి జరిగిద్దని ఎవరైనా అసలు ఇట్లాంటి వాటికి పాల్గొంటారా అసలు ఇట్లాంటి చేయించేటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా కాకపోతే అలాంటి విమర్శలు చేసి అలాంటి డైరెక్షన్ చేయటం దాన్ని ప్రజలు విశ్వసించరు దాన్ని ప్రజలు నమ్మరు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఉంటుంది ఎస్ ఈగో ఈ వ్యక్తికి ఇటువంటి నేచర్ ఉంటుంది ఈ వ్యక్తికి ఇటువంటి నేచర్ ఉంటుంది ఇలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడనే ఒక ఫీల్ ప్రజలకు ఒక భావన ఉంటుంది అంతేగాని ఆ భావనకు విరుద్ధంగా మనం ఏం చెప్పినా కానీ అది నమ్మేటువంటి పరిస్థితి ఉండదు నరేంద్ర మోదీ గారు అసలు సింపుల్ సిటీగా ఉంటారండి ఆయన ఒకటే డ్రెస్ వేస్తాడు కాషాయం వస్త్రాలు దృప్తే ధరించడు అంటే నమ్మరు నరేంద్ర మోదీ గారు రోజుకి ఐదు ఐదు డ్రెస్సులు మారుస్తారండి అని అంటే నమ్ముతారు వాస్తవం అది ప్రజల ముందు కనిపించేది రాహుల్ గాంధీ సింపుల్ సిటీగా ఉంటాడంటే నమ్ముతారు రాహుల్ గాంధీ రోజుకు పది వేషాలు వేస్తాడు అంటే నమ్మరు అంటే నేను అంటుంది అక్కడ నుంచి కింద వరకు ఒక వ్యక్తి మీద ఒక ప్రజలకి ఒక అభిప్రాయాలు ఏర్పడతాయి అభిప్రాయాలకు తగ్గట్టుగా అభిప్రాయాలకు దగ్గరగా వాస్తవానికి దగ్గరగా చెప్పాలి లేనటువంటి అవాస్తవాలని లేనటువంటి అబద్ధాలని చిత్రీకరించి ఒక అబద్ధాన్ని వాస్తవంగా వాస్తవాన్ని అబద్ధంగా పదే పదే చెప్పాలని ప్రయత్నం చేసినా కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటిది మాత్రం గమనించుకోవాలి